చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోదు ఎవరండి? ఆయన తల కింద తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. ఆయన 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండు ఆలోచనలు లేవు.